श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभिचारणपद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। मकर राशिलో ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి। మరి మకర రాశి వాళ్ళు గనక పెళ్లి అనే విషయంలో అంటే వివాహం అనే విషయంలో ఆటంకాలు కలుగుతుంటే మనం ఏం చేయాలి? ఈరోజు అంతా కూడా మనందరూ అన్ని రాశుల వాళ్ళకి కూడా వివాహానికి సంబంధించిన టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాం। గతంలో మన జాబ్కి సంబంధించినటువంటి టాపిక్ చెప్పుకున్నాము, కొంత గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు మనం మొదలుపెట్టాము। ఖచ్చితంగా మళ్ళీ ప్రతి వీడియోని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, చేసుకుని చూసుకోవచ్చు, మీ సందేహాన్ని గుర్తు చేసుకోవచ్చు। అలాగే ఈ మకర రాశి వాళ్ళకి వివాహ కారకుడు చంద్రుడు। వీళ్ళ మకర రాశి వాళ్ళకి కనుక చంద్రుడు కనుక జాతకంలో కేంద్ర స్థానంలో లేకపోతే సప్తమ స్థానంలో లేకపోతే త్రికోణ స్థానంలో ఈ స్థానాలు కొన్ని ఉంటాయి, అంటే బాగా ఫలితాలు ఇచ్చే స్థానాలు ఉంటాయన్నమాట। ఉంటే కనుక మంచి ధనము ఐశ్వర్యము తర్వాత బాగా చక్కగా అన్యోన్యతగా ఉండడము వివాహ జీవితం బాగుంటుంది। అంటే మెయిన్ మనం తెలుసుకునేది రాశి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ప్రకారంగా ఒక రాశి వాళ్ళకి వివాహం చేసే గ్రహం ఎవరు, ఈజీగా తెలుసుకుంటారు మీరు। మకర రాశి వాళ్ళకి వివాహం కావాలంటే చంద్రుడే కారణం। మరి ఈ చంద్రుడు కనుక జాతకంలో సరిగ్గా లేకపోతే, ఒకవేళ చంద్రుడు అష్టమంలో ఉన్నాడనుకుందాం, వివాహం చేసేవాడు అష్టమంలో సింహరాశిలో ఉన్నాడనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా భార్యకి భర్తకి ఎవరో ఒకరికి అనారోగ్యము గండాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అష్టమ చంద్రుడి వల్ల। అంటే భార్య భర్త విషయంలో ఇబ్బందులు వస్తాయి, అవి లేవనుకోండి సంపాదన పరంగా మనకు కూడా ఉంటారు, అవి లేవనుకోండి బంధుత్వపరంగా మనకు కూడా ఉంటారు, ఏదో ఒక లోటు వీళ్ళని పీడిస్తూ ఉంటుంది। కాబట్టి మకర రాశికి బంధుత్వ స్థానం అనేది గురుడు అయ్యాడు। మరి గురుడు జాతకంలో బాగుంటే కూడా వీళ్ళకి వివాహం తొందరగా అవుతుంది, అదేనండి పెళ్లి స్థానం। మరి చంద్రుడు చెప్పాడు కదా, చెప్పారు కదా మీరు, మరి గురుడు అంటాడేంటి అని అడిగితే, మరి మకర రాశి నుంచి గురుడు అనేది బంధుత్వాన్ని ఏర్పరిచే స్థానం అవుతాడు। అది బంధుత్వం ఏర్పడాలంటే మరి పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అవ్వాలంటే బంధుత్వం ఉండాలి కదా। అందుకే ఈ మకర రాశి వాళ్ళు గురుడు చంద్రుడు శని ఈ మూడు గ్రహాలకి కూడా జపదానాలు హోమాలు చేయించి అప్పుడు పెళ్లి చేసుకోండి, తప్పకుండా మంచి సంబంధం దొరుకుతుంది। అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి హోమం చేయాలి, చండీ హోమం, ఈ చంద్రుడు కాబట్టి అమ్మవారి అధిపతి కాబట్టి చండీ హోమం చేయొచ్చు। అలాగే వీళ్ళకి వివాహానికి సంబంధించినటువంటి పూజలు ఏంటంటే ఇకపోతే ఈ సుబ్రహ్మణ్య హోమం, చండీ హోమం, ఆ తర్వాత మంజుసూక్త పారాయణ, ఇలా ఈ పూజల్లో పాల్గొంటూ ఈ చంద్రుడు గురుడు శని ఈ మూడు గ్రహాలకి నవగ్రహాల్లో పూజ చేసుకుని దానాలు ఇప్పించి ఆ తర్వాత ప్రతి వారము కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి, అప్పుడు కుదరకపోతే మీరు హోమానికి వెళ్ళచ్చు। సందేహ నివృత్తి కోసం వారి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు।